హాయ్, నేను మీ రామ్ దంతాల. ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయం గురించి వివరిస్తాను. ఈ ఆలయం ఏలూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భీమడోలు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, తాడేపల్లి గూడెం నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రైన్కి వచ్చేవాళ్ళు ఏలూరు నుంచి కానీ, భీమడోలు నుంచి కానీ, తాడేపల్లి గూడెం నుంచి కానీ రోడ్డు మార్గంలో రావాల్సి ఉంటుంది. తిరుమలను పెద్ద తిరుపతి గాను, ద్వారకా తిరుమలను చిన్న తిరుమలగాను వ్యవహరిస్తారు. పెద్ద తిరుపతిలో మొక్కులు చెల్లించుకోలేని వారు ద్వారకా తిరుమలలో మొక్కులు చెల్లించుకోవచ్చు. కానీ ద్వారకా తిరుమలలో మొక్కిన మొక్కులు ఇక్కడే చెల్లించుకోవాలి. గ్రామానికి పశ్చిమాన పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. ప్రధాన ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలు ఉంటాయి. మూల విరాట్టు దక్షిణం వైపుగా ఉంటుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య సునంద జీవితాంతం ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారని, ముసలివారైన తరువాత ఆలయానికి అంత దూరం రావడానికి కష్టమైనందున స్వామివారే స్వయంగా ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుడి పేరు మీదుగానే ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఇక్కడ ఒకే విమాన గోపురం కింద 2 విగ్రహాలు ఉన్నాయి. మనం ఇలా గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే గరుత్ మంత్రి విగ్రహం ఉంటుంది సెంటర్లో. ఈ గరుక్ మంత్రి విగ్రహం నుంచి ఎడమవైపుగా వెళ్ళినట్లయితే మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కుడివైపుకి వెళ్ళటం ద్వారా మన వాహనాలను పార్కింగ్ చేసుకునే పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది. ఈ టోల్ గేట్లో టోల్ పే చేసిన తర్వాత మనం పార్కింగ్ ఏరియా తీసుకెళ్లి వెహికల్ పార్క్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ మాత్రం చాలా చక్కగా చేస్తున్నారండి ఇక్కడ టెంపుల్లో. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. Thank you.
ఇక్కడ లడ్డు తయారవుతాయండి. ఇది టీటీడీ వారి కళ్యాణ మండపం. ఇది సెంట్రల్ పార్కింగ్. వెహికల్స్ సో మెనీ వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ గరుడు పక్షి లాంటిది ఉందండి. ఇన్ని మెటల్స్తో తయారు చేశారు పక్షిని. గుడిలోకి ప్రవేశించడానికి ఎంట్రన్స్ మార్గం అండి ఇది. ఇక్కడ మీకు వెల్కమ్ అది పెట్టారు చూడండి. ఇలా మనం ఇటు నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. ఇటు రైట్ సైడ్లో గోశాల కనపడుతుంది చూడండి. ఇక్కడంతా షాపింగ్లు అవి ఉన్నాయి. నిన్న టాయ్స్ అవి కొనుక్కునే వాళ్ళకి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలా పెద్ద మండపం ఉందండి ఎంట్రన్స్లోనే. చూడండి బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు దర్శనానికి వస్తారండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడేమో స్వామివారికి వాడిన దుస్తుల్ని వేలం వేస్తారండి. ఇది గాలి గోపురం అండి. మనం ఈ తూర్పు గోపురం ద్వారా ఈ పక్క నుంచి మనం లోపలికి ప్రవేశిస్తాము దర్శనానికి. ఇక్కడ మూల విరాట్టు దక్షిణ వైపు తిరిగి ఉంటుందండి. ఇక్కడ ఈ విగ్రహాలు చూడండి, దశావతారాలు విగ్రహాలు ఉన్నాయి. నరసింహావతారం, వామనావతారం. శ్రీరాముడు బలరాముడు కృష్ణావతారం కల్కి అవతారం అనేది. గోదావరి పక్షులు అమ్ముతారండి. ఇవన్నీ మన ఇక్కడ ఆవుల నుంచి వచ్చే నెయ్యితో కానీ పాలతో కానీ తయారు చేసినవి ఉంటాయి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ చూసుకొని ఇంకా దోశాల చూసుకొని ఈ గో ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం అన్నదాన సత్రానికి వెళ్ళి బయలుదేరామండి. ఒకళమాత అన్నదాన సత్రం అండి పేరు. ఇళ్ళ మధ్యలో ఇలా కాటేజెస్ ఇలా ఉన్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. సేమ్ మనకి తిరుమలలో తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇక్కడ కూడా. ప్రధాన దేవాలయం నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి మనకి అన్నదాన సత్రం. నడవలేని వాళ్ళు ఆటోలో ఎక్కువస్తూ ఉంటారు. ఇదండి చాలా పెద్దదండి అన్నదాన సత్రం. రెండు ఫ్లోర్లలో ఉంటుంది. ఒకళమాత అన్నప్రసాద భవనం అండి పేరు. ఫోటో యాక్సెస్ పాయింట్ చేస్తారండి.
ఇంకా భోజనం చేసి బయలుదేరేసాము. టోల్గేట్ దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా